విద్యార్థులకు 100% రిజల్ట్ వచ్చేలా శిక్షణ ఇవ్వాలి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయులు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, వాటి పనితీరుపై, జిల్లాలోని శాఖలపై అంశాలపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఇక ఆర్థిక లోటు ఉన్నా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని తెలిపారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయపరుస్తూ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది అని, ఆ విధంగా ముందుకు వెళుతోంది అని తెలిపారు. అంతేకాకుండా ప్రసన్న గారు చెప్పారు, రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ఇవి చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారికి, అదేవిధంగా ఐఏపీఎస్ వేరీస్కి సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారికి, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సీఎం టు అపాయింట్ మీ ఇన్ హిస్ క్యాబినెట్ అండ్ అలాటెడ్ ది సర్వీడియస్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఎస్పెషల్ ఇన్ ఎస్సీస్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్. దీస్ ఆర్ ఆల్ మేజర్ పార్ట్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో సర్వీసెస్ రికార్డింగ్ ఫర్ దట్ గ్రామ్ వార్డ్ సచివాలయస్. దీనిలో మనకు రెవెన్యూ వచ్చేదానికన్నా కూడా ఇప్పటివరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన దానిలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, డెవలప్మెంట్ ఇవ్వచ్చు, సమాజంలో ఎవరైతే ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో కానీ, విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పించడంలో మన శాఖ పనితీరు చాలా కీలకమైన విషయం. మీరు ఒకసారి చూసుకుంటే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ విషయంలో, అదేవిధంగా గురుకుల పాఠశాలలు వచ్చేటువంటి పిల్లలు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని వదిలి మన దగ్గరికి వస్తారు. వాళ్ళు మన పిల్లలు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం మా స్టాఫ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్. అదేవిధంగా పిల్లలందరినీ మీరు కూడా మన పిల్లలు అనేటువంటి భావంతో వాళ్ళ అన్ని అవసరాలను చూడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఇప్పుడే కన్నబాబు గారు చెప్పినట్టు ఆరోగ్యం, విద్య, బడి వెనకబడి ఉన్నాడు ఏంటి అనేది వార్తలు చూడాలి. రాష్ట్ర స్థాయి వర్క్షాప్